ಬುಲ್ಟನ್ನ ಮುದ್ಕ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಆಗಸ್ಟ್ 6 ನ ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಎನ್ನಿಕ 16 ವ ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಎನ್ನಿಕ ಶೆಡ್ಯೂಲ್ ವಿಡುದಲ ಉದ್ಧವ್ ಠಾಕ್ರೆ ರಾಜೀನಾಮಾ ಪ್ರಭುತ್ವ ಏರ್ಪಾಟಕು ಫಡ್ನವೀಸ್ ಸ್ಕೂಲ್ ಲೈನ್ ಕ್ಲಿಯರ್ PSLV C53 ಪ್ರಯೋಗಾನಿಕಿ ರಂಗಂ ಸಿದ್ಧಂ ಬುಧವಾರಂ ಮೊದಲೈನ 25 ಗಂಟಲ ಕೌಂಟ್ ಡೌನ್ जुलाई 2 ना तेलंगाना को यशवंत सिन्हा यशवंत अभ्यर्थित्वानिकी टीआरएस पार्टी तो पाटू कांग्रेस पार्टी कूडा मद्दतु देश 16वा उपराष्ट्रपति एन्निककु केंद्र एन्निकल संघं बुधवारं शेड्यूल विडुदल चेसिंदि प्रस्तुत उपराष्ट्रपति एम वेंकय्य नायडु पदवी कालं आगस्टु 10 ना मुगियनुंदि तदुपरी उपराष्ट्रपति आगस्ट 6 ना एन्निक निर्वहिंचनुन्नट्लु केंद्र एन्निकल संघं प्रधान कमिश्नर राजीव कुमार प्रकटिंचारु ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభా సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారని తెలిపారు. రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని లోక్‌సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 788 మంది సభ్యులు ఉన్నారని ఈసీ వెల్లడించింది. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు కాగా 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5 న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూలై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 20 న నామినేషన్లను పరిశీలిస్తారు. 10 రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించడం, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామా గవర్నర్ ఆమోదించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C53 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్ డౌన్ బుధవారం మొదలైంది. సాయంత్రం 4:02 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6:02 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన DSEO అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసర్, 2.8 కేజీల స్కూప్ 1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా జూలై 2న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11:30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సీఎం టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కాకుండా మరో చోట ఉంటుందని సమాచారం. ఎక్కడ సమావేశమయ్యేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సాక్షికి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో తన ఎంపీ నిధులతో మరమ్మత్తు చేసిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను సందర్శించిన తెరాస జిల్లా అధ్యక్షులు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ కేసముద్రం మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న సమస్య తీరిపోయిందన్నారు. నిరంతరం డ్రైనేజీ నీళ్లతో నిండి ఉండే RUBలో సైడ్ డ్రైన్ నిర్మించి డ్రైనేజీ నీళ్లు నిల్వకుండా చేసిన కేసముద్రం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బుట్ట శ్రీనివాస్ని అభినందించారు. అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రైల్వే అండర్ బ్రిడ్జిలో కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయని, వాటికి ఏవైనా నిధులు అవసరం ఉంటే తన ఎంపీ నిధుల నుండి కేటాయిస్తానని చెప్పారు. ట్రైన్ కదా ఇక్కడికి వచ్చిన ట్రైన్ కదా మరదే మరదే ట్రైన్ అంతే
రైల్వే సమస్య అంటే ఫస్ట్ ఆర్యూబీ కనబడతా ఉంటుంది అందరు కూడా, ఎందుకంటే చాలా కింద చాలా తక్కువ ప్లేస్ ఉండి టూ వీలర్లో వచ్చిపోయే వాళ్ళు కావచ్చు, సామాన్యక మార్కెట్కి లేకపోతే వ్యవసాయ రైతులు కావచ్చు, మిగతా సామాన్య ప్రజలందరూ కూడా ఇటు నుంచి అటు దాటిపోవాలంటే చాలా అవస్థ ఉంటుండే. ఎప్పుడు వచ్చినా కూడా నీళ్లు స్టోరేజ్ ఉండి మురుగు వాసనతో చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంటుండే. నా ఇటీవల ఒక పరామర్శకు వచ్చినప్పుడు గౌరవ సర్పంచ్ శ్రీను గారు మరియు వారి యొక్క టీం అందరూ కూడా, అంటే వార్డు సభ్యులు కావచ్చు, సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ, గౌరవ అమీనాపురం సంబంధించిన ప్రవీణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్క మీరు ఎంపీగా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఆర్యూబీ ఉందో సమస్య ఏదో, ఎందుకంటే ప్రతిసారి కూడా పార్లమెంట్ సమావేశం అయినప్పుడు కానీ మిగతా టైంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా అండర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను స్వయంగా ఇప్పటికే సంబంధించిన శాఖ మంత్రి, ఇప్పుడు రెండు ఇద్దరు మంత్రులు మారిండ్రు, ఇద్దరు మంత్రులు పర్సనల్ కలవడం జరిగింది, సంబంధించిన జీఎం గారు డిఆర్ఎంతో కలిసాం కానీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గర స్పందన గర్వ అయిపోయింది మనకు తగ్గలేదు. కానీ అప్పుడే మనం ఏమనుకున్నాం అంటే సర్పంచ్ అందరితో ఒకరోజు నీ మహబాద్ నా క్యాంపాన్స్లో పిలిపించుకొని అన్న మరి తాత్కాలికంగా సరే అది మంజూరు కోసం ఎదురు చూసే బదులు తాత్కాలికంగా ఏం చేస్తే మనం బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి అంటే వారు ఇక్కడ సైట్ అయిన ఒకటి కడితే బాగుంటుంది కదా, కాకపోతే ఇరవై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అంటే ఓకే చలో ఏందైనా సరే టౌన్ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, నేనున్నా మీకు ఏమి ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదని చెప్పేసి వారికి సర్పంచ్ గారికి ప్రత్యేకంగా కొంచెం నా ఎంపీ ఎంఎస్ రవీంద్రరావు గారు కూడా వారి యొక్క ఫండ్స్ నుండి కొంచెం సాయం కూడా జరిగింది, ఎందుకంటే 30 లక్షల రూపాయలు కాబట్టి ఫండింగ్ ఇబ్బంది అయితే అని చెప్పేసి వారన్నా వారు తప్పకుండా చేస్తామని చెప్పి ఎంఎస్ రవీంద్రరావు గారు చెప్పి వారికి సాయం చేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ నా ఎంపీ నిధుల నుంచి కూడా నా క్లాప్ నా ఎంపీ నిధుల నుంచి కూడా సర్పంచ్ గారు చెప్పారు అన్న మీరు పని పూర్తి చేయండి, నా ఎంపీ ఫండ్స్ ఎప్పుడు వచ్చి ఇస్తాన్న వెంటనే వారు ఎమ్మెడే వేసి వాళ్ళ దాదాపు పని పదివేలు చూస్తున్నారు, ఇంకా పని చేయాల్సింది, ఎందుకంటే కింద అంత ఎగుడు దిగుడుగా ఉండి కొంచెం అక్కడక్కడ కొంచెం స్టోరేజ్ ఉంది, అక్కడ కూడా కొంచెం సీసీ ఒక 2 mm సీసీ పోస్తే ఇక వచ్చి పోయేటప్పుడు ఎక్కడ వాటర్ రాకుండా ఏదైతే మురుకునేప్పుడు వచ్చిన వచ్చే వర్షాకాలం ఇక ఎక్కడ నిల్వ ఉండా నేరుగా సైడ్ లైన్ ద్వారా వెళ్ళిపోయేటట్టుగా కూడా ఏ ఒక్క మెయిన్ ఎక్కడికక్కడ ఉన్న ప్రజల కొరకు ఇక్కడ ప్రయాణికులు కావచ్చు మీది చుట్టుపక్కల కేసంలో మండలం చూసి పట్టణంలో వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే కొనుక్కోవడానికో మారుపుల ప్రాంతం చూసి ప్రజలందరూ కూడా చాలా ఉపయోగదాయకం చాలా మంచి పని. దీన్ని ప్రత్యేకంగా సర్పంచ్ గారు కూడా ఇక్కడున్న మన కేసంలో ఉన్న సీనియర్ మోస్ట్ టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను, ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ ఒక్కరిది కాదు అందరిది, అందరు కూడా అడిగే వాట టౌన్లో ఇది కావాలనుకోండి కాబట్టి ఇది ఎంపీ ఫండ్స్ ద్వారా కూడా ఇది పూర్తి చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా మీడియా మిత్రులు మీ సహకారం కావాలనుకుంటున్నాం. దాంతోపాటు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని ఎంజేపీ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కె సునీల్, ఏ గణేష్ ఎంపీసీ 470కి గాను 464 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్, బి అభిషేక్ 462 మార్కులు 7వ ర్యాంక్, కె రాజ్ నిక్కుమార్ మరియు ఎం కళ్యాణ్ 460 మార్కులు 9వ ర్యాంక్, పి శివసాయి 459 మార్కులు 10వ ర్యాంకు, ఏ సాయి కుమార్ ఎంఈసీ 500 మార్కులు గాను 486 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకులు సాధించారు. మాహిద్ కుమార్ బైపీసీ 422, కార్తీక్ సిఈసి 476, శివకుమార్ బైపీసీ 926, వరుణ్ ఎంపీసీ 973, అఖిల్ సిఈసి 902, శ్రీనివాస్ ఎంఈసీ 865, మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 75%, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత 88% సాధించారు. వీరిని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ర్యాంకులు మరియు ఉత్తీర్ణులైన విద్యార్థులను ఆర్సీఓ గోపీచంద్ రాథోడ్ అభినందనలు తెలిపారు. నిన్న ప్రకటించినటువంటి ఐటీ 2022 రిజల్ట్స్ లో లక్షెట్పేట మహాత్మా జ్యోతిబాబు బీసీఎల్పే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారు. 10వ సంవత్సరంలో 79%, అట్లాగే ద్వితీయ సంవత్సరంలో 87% రిజల్ట్స్తో, అట్లాగే 6 స్టేట్ ర్యాంకులు సాధించారు. సో మాకు ఎంపీసీ నుంచి కె సునీల్ 464 స్టేట్ 5th ర్యాంక్, బి అభిషేక్ 462 స్టేట్ 7th ర్యాంక్, కె రజనీకుమార్ 460 స్టేట్ 9th ర్యాంక్, అట్లాగే గణేష్
స్టేట్ 5th ర్యాంక్, కళ్యాణ్ స్టేట్ 9th ర్యాంక్, శివసాయి స్టేట్ 10th ర్యాంక్, అలాగే ఎంఈసి నుంచి ఏ సాయి కుమార్ 486 అవుట్ ఆఫ్ 500 స్టేట్ 10th ర్యాంక్ సాధించడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా వీళ్ళందరూ కూడా 9th 10th ఎగ్జామ్స్ రాయకపోయినప్పటికీ కరోనా కారణంగా అత్యద్భుతంగా చదివి ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. సో దీనికి మా గురుకుల సొసైటీ, బీసీ వెల్ఫేర్ సొసైటీ అవలంబించినటువంటి స్పెషల్ టెస్ట్ ప్రోగ్రాం కూడా చాలా దోహదపడింది. అట్లాగే విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదివి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ లెక్చరర్స్ ప్రోత్సాహంతో ఈ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి మా లెక్చరర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. అలాగే మా అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గారు, జీటి వార్డెన్ గారు, సో వాళ్ళకి ఎల్లవేళలా సపోర్టివ్గా ఉంటూ ఇంత చక్కని రిజల్ట్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. Mahesh Kumar, I got 442 out of 440 in YPC group. Our principal sir, Gautam Reddy sir, teaches us, he's like his children, and we have a well qualified lecturers, well experienced lecturers. We get good subject. We have more time to read. And we practice the subjects, and we practice the chapters more and more. We revise the chapters. We have more time, and we utilize the time. We enjoy the subject by reading. Thank you. For intermediate public exam law, 464 out of 470 వచ్చింది. దీని కారణం మా టీచర్స్ వాళ్ళు దాన్ని కష్టపడి మాకు స్టడీ అవర్స్ కూడా బాగా పంపించిండు. మాకు స్పెషల్ టెస్ట్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు బాగా ప్రోత్సాహం మాకు అందించింది. నేను కూడా బాగా కష్టపడి జరిగిన మా టీచర్స్ దీని కారణం. నా పేరు ఏసాయి కుమార్. నేను ఎంజేపి స్కూల్లో లక్ష్యంలో చదువుతున్నాను ఎంఈసి. నాకు స్టేట్లో 10th ర్యాంక్ వచ్చింది 486 అవుట్ ఆఫ్ 500. నాకు 486 వచ్చిన చాలా సంతోషంగా ఉంది. కారణం మా టీచర్స్ కారణమే. ఎందుకంటే స్టడీ బాగుంది, హాస్టల్ బాగుంది, ఫుడ్ ఇంకా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ బాగా కోఆపరేట్ చేశారు మాకు. ఇంకా నా పేరు కళ్యాణ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేశాను. నాకు 460 మార్క్స్ వచ్చినాయి. 9th ర్యాంక్ వచ్చింది స్టేట్లో. ఇదంతా ఈ ఘనత మొత్తం మా ప్రిన్సిపల్ సార్, మా ఉపాధ్యాయుల వల్ల వచ్చింది. వాళ్ళు రాత్రిపూట మొత్తం డ్యూటీలు చేస్తూ మాకు క్లాసులు చెప్పినారు. మా తల్లిదండ్రులు కూడా మంచి ఆనందంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మంచి ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మేము ఇలానే చదువుతాం, ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతామని. గుర్రకొండలో నాక్క మధు సుదర్శన్ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకుడు నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మదనపల్లిలో జరగబోయే మినీ మహానాడు గుర్రంకొండ టీడీపీ నాయకులు తరలి రావాలని పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్, నాయని జగదీష్, దదాలపాలి హరిప్రసాద్ నాయుడు, చాలమారెడ్డి, సుబ్బారాజు, రంజిత్ కుమార్ మరియు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిగతా వైసీపీ వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకి ఇబ్బంది పెట్టడంతో మనకి ఏం పని అవసరం లే. అది మీరు ఇట్లా మొదలు పెట్టండి. ఇంకా మేమేం మేము ఇబ్బంది పెట్టడం అయినా మీరు మాకు ఓట్లు వేసేటువంటి ఏంటి, సహాయం చేయండి. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో రాళ్ళే ఇబ్బంది పెడతాం, మేము కానీ కిషోర్ కుమార్ కానీ అని చెప్పండి. మీరు అర్థమైంది కదా, అది కొంచెం గుర్తు పెట్టుకోండి. అన్ని మండలాలు చెప్తున్నాయి ఇంక ఇది దాని మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఎంపీనే ఎమ్మెల్యే ఈ కథ అంటే మీరంతా బతకలేదంట పల్లెల్లో. ఇంకా ఏమంటే రాళ్ళ క్యాడర్ను పని చేయించుకుంటే దానికోసం, రాళ్ళకు భయం పెట్టే దానికోసం, ఏది రాళ్ళ చేతకాంతనమో. ఎవరికి ఏం చేసింది ఇలా క్యాడర్కు? దిశకు అమ్ముకుండేదే, భూములు అమ్మేసేదే, సారాయి అమ్ముకుండేదే, ఒక పని చేసింది ఇలా. ఇక్కడ
కాబట్టి యువత అసంతృప్తిగా ఉన్నారు వైసీపీ క్యాడర్ అంతా కూడా మనం ఈ నా కొడుకులకు ఓట్ వేసి వేస్ట్ అయిపోయిందనే అభిప్రాయంలో ఉన్నారు అందరూ కాబట్టి వాళ్ళు ఏమంటే నేను దాన్ని కవర్ చేసుకునే దానికోసం ఇవన్నీ మొదలు పెట్టాను కాబట్టి మైనారిటీకి ఎవరు మైనారిటీకి చేసింది తెలుగుదేశం పార్టీ దుర్లభం కార్యక్రమం ఉంటే అది కూడా తీయేశారు కాబట్టి మీరంతా కూడా దయచేసి గ్రామ వైజ్ మనం బలంగా పోవాలా మళ్ళా 7వ తారీఖున కలికిల్లో నైట్ ఆట ఉంటాడు ఆయన కలికిల్లో నైట్ ఆట ఉండి కాన్స్టెన్సీ వైజ్ రాజంపేట కోడూరు రాయచోటి పీలేరు మదనపల్లి తమ్మలపల్లి పుంగునూరు ఒక కాన్స్టెన్సీ 2 గంటలు మాట్లాడతాడు ఈ విధంగా చంద్రబాబు గారు కూడా మన నియోజకవర్గం కూర్చోబెట్టుకొని ఈ విధంగా సమీక్ష సమావేశం మళ్ళా నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది మళ్ళా ఇక్కడ కలికిల్లో అందంతా రెండేళ్ల ముందు మనం తప్పలేము అప్పుడు వాస్తవంగా మంచిది అందరూ పరిగెత్తాలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే మనం కోరుకుంటా ఉండేది అందరూ జిల్లా అంతా కూడా ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమంటే 6వ తారీఖున ఇప్పటికి వచ్చిన మనకు ప్రోగ్రామ్ ప్రకారము 6వ తారీఖున బెంగళూరు నుంచి మదనపల్లికి వస్తారు 3 గంటలకు అక్కడ బైపాస్ రోడ్లో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మిని మహానాడు మనం గుణకొండ మండలం నుంచి కూడా దగ్గర కాబట్టి కలికిరి మండలం నుంచి కూడా దగ్గర దగ్గర 5000 మంది వస్తున్నాం మేము కలికిరి మండలం నుంచి మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ 5000 మంది వస్తున్నాం మోటార్ సైకిల్ మనము ఎన్ని చేయగలిగితే ఒక మోటార్ సైకిల్ కి ఇద్దరు వస్తారు గుణకొండలో 1000 మోటార్ సైకిల్ మనం చేయగలిగితే మండలం అంతా ఇంకా ఎక్కువైతే 1000 చేయగలిగితే 2000 మంది వస్తారు 2000 మందికి కార్లు కావాలంటే ఎన్ని కావాలా ఒక కార్లో 5 మంది 6 మంది పట్టేది కార్లు కూడా దొరకడం లేదు అదే సమస్య కాబట్టి ఫస్ట్ మనము కార్లు ఎన్ని దొరకడం మన సొంతంగా ఎన్ని ఉన్నాయి వెహికల్స్ తర్వాత మోటార్ సైకిళ్ళు మనం ఎన్ని చేయగలుగుతాం గుణకొండ మండలంలో కలికిరి మండలం నిన్న కూర్చొని రాసిన మొన్న రాత్రి 1950 అయినాయి మోటార్ సైకిళ్ళే ఉత్తమ మోటార్ సైకిళ్ళే కేవీపల్లి అయిపోయింది కలకడ అయిపోయింది పీలేరు అయిపోయింది నిన్న ఈ రోజు ఇప్పుడు గుణకొండ కంప్లీట్ చేసుకుని సాయంత్రం 4 గంటలకు ఆయిల్పాటు పోతున్నాం దేనికోసము మొబిలైజేషన్ గుణకొండ మండలం నుంచి తక్కువ ఉంటే 4000 మంది మనం మదనపల్లికి పోవాలి మీటింగ్ మనం దగ్గర గుణకొండ మీరు ఆయిల్పాడు వచ్చేవాళ్ళు ఆయిల్పాడు రాండి ఇట్లా మీరు డైరెక్ట్ గా వస్తామంటే కూడా కొంతమంది రాండి అభ్యంతరం లే కానీ ఒక 5000 నుంచి 6000 మోటార్ సైకిళ్ళు మనం చేయగలిగితే 6000 నుంచి 2 వేసుకుంటే రాలే 12000 మంది అవుతారు రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది మనకు తెలుగుదేశం పార్టీలో ఆయన గౌరవము గుర్తింపు మర్యాద ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మనం ఏ పార్టీ లేనప్పుడు గాల్లో ఉన్నా మనం అంతా మీరు మేము గుర్తుందా గాల్లో ఉన్నాం అందరము ఏ పార్టీ లేదు మనకు అప్పుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మూడంపల్లె గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారటంతో ప్రజలు వాహనదారులు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నారు మూడంపల్లె గ్రామం నుండి గిద్దలూరు పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉండగా గ్రామస్తులు గిద్దలూరు పట్టణంలోని వైద్యశాలకు మార్కెట్కు పిల్లలు స్కూల్స్కు ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకులకు మరియు ఏ ఇతర అవసరాలున్నా ఈ మార్గం ద్వారానే గిద్దలూరు పట్టణంలోకి ప్రయాణించాలి ఈ రోడ్డు మాత్రం పూర్తిగా గుంతలు పడి ప్రయాణికులు వాహనదారులు ప్రయాణించే పరిస్థితి లేదని రాత్రి సమయాల్లో పట్టణంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రోడ్డుపై వీధి లైట్లు కూడా లేకపోవడంతో అనేక మార్లు ఆ రోడ్డుపై అనేక మంది వాహనదారులు కిందపడి గాయపడ్డారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సమస్య ఉందని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఈ రోడ్డు సమస్యను పరిష్కరించలేదని ఇక్కడైనా ప్రభుత్వం మరియు సంబంధిత గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు స్పందించి నూతన రహదారిని నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
నెల్లూరు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రవిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, సాగు విధానం, వ్యవసాయ అభివృద్ధి, సహాయ సహకారాలను గురించి చర్చించారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామ సర్పంచ్లకు, అన్ని గ్రామాల రైతులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో యువ రైతు హర్షిత్ విహారీ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సివిఆర్ పద్ధతి గురించి వివరించారు. वेल मंद सोष सर्पंच पंचायती सर्पंच पैध ग्राम बासे अदृष्ट कल मैं सदेश वे रोज भावितर की मैं ने अच्छा मन ते आहार आरोग्या चीनाई चाल इबंधक अंदव आरोग्य भरीद जो सर अभी करेक्टे का प्रस्तुत सामने आटोट वास्तव वालो इबड़ी खर्च कोई सदर्भाग कष्ट रात्रि पटल की సమయానికి की పంటలు అమ్మేటప్పుడు ఆ గిట్టుబాటు దగ్గర ఉండడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ప్రకృతి వ్యవసాయాలు ఇలాంటి ఎన్నప్పుడు తొలిసారిగా ఇప్పుడు ఈనాడుకి ఓ ఇది అసాధ్యం, ఇది జరిగే పని కాదు అనిపిస్తుంది. అయినా కూడా చిన్న మార్పు కొన్ని వేల అడుగులు పాదయాత్రలు అయినా ఒక అడుగుతోనే మొదలవుతాయి. అందువల్ల మన ఉంటే మనం ఏదో కొత్త కృషి చేయడం అనేది అవసరం. అందువల్ల వాళ్ళ పరిధిలో ఒక 10 ఎకరాల రైతు మొత్తం ఏడు ఇప్పుడు తొలిసారి ప్రయోగాలు ప్రమాదకరాలు అయినా వాటి ఫ్యూచర్ లో వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి కొత్త కొత్త వేసుకుంటే ఏ రైతు చిన్నవాడు కాదు. ప్రతి రైతులు కూడా అద్భుతమైన తెలివితేటలు ఎంతో ఉన్నాయి. ప్రతి రైతులు కూడా ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఒక నిత్య విద్యార్థి ఉన్నాడు. అందువల్ల 10 ఎకరాలు ఒక రైతు ఒకేసారి వేసి ఇక్కడ పొరపాటు జరిగితే ప్రమాదం, ఆర్థిక నష్టం జరిగింది ఉద్దాట. అందువల్ల మెత్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్లో కంప్లీట్ చేశాను. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్, వ్యవసాయం మీద మక్కువ మీద నేను ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాను. సివిఆర్ మెథడ్లో చేశాము. పిఎండిఎస్ అని మొన్న సారాల తరమనే పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చేశాము. 45 రోజులు దాని తర్వాత వాటిల్ని కలయి దున్నేసరి 18 రకాలైనటువంటి విత్తనాల్ని పొలంలో చల్లడం జరిగింది. అవి 45 రోజులు దాని తర్వాత పెద్ద అయినాక వాటిల్ని తేడ పొందేస్తే భూమి సత్వగా ఉంటుంది. ఆ విధంగా చేయడం జరిగింది. సామాన్ల తరఫున సివిఆర్ మెథడ్ మేము కంప్లీట్ గా అంటే ప్రకృతి వ్యవసాయం మట్టి నీటితోనే వ్యవసాయం చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం మాత్రమే నిలబడద్దే కానీ ఇంకే వ్యవసాయం నిలబడదు. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మన పెద్దలు. గ్రామానికి మొదట ముఖ్యమైన వ్యక్తి సర్పంచ్. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది, దాదాపుగా 60 మంది సర్పంచ్లకి ఈరోజు ప్రకృతి వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు అవలంబించాల్సినటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది.
దాన్ని రైతులు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు తెలియజేయడం ఎంతైనా ముఖ్యం. ప్రకృతి వ్యవసాయం ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.